నెల్లూరులో గంజాయి సరఫరాకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. జనార్దన్ రెడ్డి కాలనీలోని శ్మశాన వాటిక వద్ద నిల్వ ఉంచి సరఫరా చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి గురించి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధల నిమిత్తము జనార్దన్ రెడ్డి కాలనీ బయల్ గ్రౌండ్ దగ్గర ఒక 5 గంజాయి ప్యాకెట్లను వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. వారందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రథమంగా 2 ముద్దాయిలు షేక్ ఇర్ఫాన్, షేక్ ఆయిబ్ వీరిద్దరు కూడా ఈ గంజాయిని ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా వైజాగ్ కి తెచ్చి అమ్ముతూ ఉంటాడు. వీరు మరికొంతమందిని పెట్టుకున్నారు. వినయ్, గుల్షన్, షాహిద్, విజయ్, కమి వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ రోజు పోలీసులు పట్టుకోవడం జరిగిందండి. 2 కేజీల 200 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది.